சுட்டரிகம் புனன் பகண்டதூச்சிதினா ரஜதாத்ரியதிச்சகாபட்டணமத்யரங்ககதபவ்யவதூவதனானுஷங்கசங்கட்டசிரஸ்தகாங்கஜர ஹல்லகஜாலசுதாதரங்கமுல்சுட்டுகொனன்வலின் புவனச்சோத்யமுகா பயதம்புகா மரிந்திட்டிதினாம் சபாபுவன்னதீங்கிருதபீமருசிம்ஹராட்விஜாதாட்டமஹாட்டஹாச சிதுரஸ்யசமுத்ப்ருகுடீதடீநடீகோட்டணரோஷஜால ஹிருதகுண்டிதகண்டகவீரநாதசங்கட்டவிஜிருபமாணகதிகாவலே தீவனபத்யமிச்சிச்சேபட்டிதினா மணிகனகபாஜன்னபூஷணபாசுரம்பராரட்டதுரங்ககந்தரஜகதர கந்தகஜராஜதமுல்யவிராஜயுக்தமயிகட்டிகதொடுதோ வெலயகாவலே எக்குவட்டி விசூடுடி அட்டிட்டு மந்தமேலமுல அந்தரி நிம்பலி சுல்கதூச்சியே பட்டுனரைன கேரடமுவல்ககுடி பயவத்சு அந்துலங்கொட்டெத துஷ்கவித்விரத கோட்டுல பஞ்சமுகோத்பட்டாக்ருதின் பெட்டெததண்டமுல் சுகவி பிருந்தமுகேனதி பக்தி சாரே குங்கட்டிதி முல்லலேவதியுகாகல நோட்டபதாருலையடன் ரட்டடி பட்டு மூர்த்தி கவிராயனி மார்க்க மெருங்க செப்பிதின் அன்றனு கவிராசுல யொக்க மார்க்கம் இட்லாம் உண்டுந்தையா இஸ்தான் அன்ன மாட்ட இவ்வக்கப்போத்தே நின் தெடுத்தான் ஜாகர்த்தா இப்படி ஏமைந்தி ஆ ராஜுலு போயினாரு கவுலு போயினாரு கானா திட்டு பஜ்யாலு மிகிலினை பாகா திட்டாடு காபட்டு பாகா மிகிலி போயினேவி கனுக அலசாணி பெத்தனக்கு பகுஷா இட்டுவண்டி கவித்வம் அந்த இஷ்டங்கா உன்னட்டு தோச்சது ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ చాటు పద్యాలు చాలా ఉన్నాయి కానీ ఎక్కడ ఇటువంటి తిట్టు పద్యాలు కానీ కఠిన పద్యాలు కానీ ఆయన తత్వానికి విరుద్ధము అని అనిపిస్తూ ఉంటుంది. మృదువుగా చెప్పాలి, అందంగా చెప్పాలి. మొట్టమొదటి చెప్తూ ఉంటే ఆకాశంలో ఉండేటువంటి దేవతల నృత్యాన్ని వర్ణిస్తున్నట్టుగా పరమ సుందరంగా ఉండాలి వర్ణిస్తాడు ఆయన. అశ్వతెలుగులో చెప్పేటప్పుడు మింటి ఎందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ది డాన్సింగ్ ఏంజల్ ఇన్ ది స్కైస్ అంటారు మంత్రశాస్త్రంలో. వైరోచనుని గురించి చెప్తూ ఆకాశంలో నాట్యం చేసే నర్తకి అని అంటాడు. అలా అటువంటి అద్భుతమైనటువంటి పద్యం మాలిక చెప్పినటువంటి వాడు. అందమైన మాలికలు మరికొందరు కూడా చెప్పారనుకోండి, దీనికి వచ్చినంత కీర్తి రాలేదు, దీని స్థాయికి తగ్గట్టుగా రాలేదు. అందువల్లనే అలసాని పెద్దన అనంటే కృష్ణదేవరాయలకు అంత ఇష్టం. ఇంత రమణీయమైనటువంటి కవిత్వాన్ని చెప్పాడు ఆయన, అందమైన కవిత్వాన్ని చెప్పాడు, భువన మోహనమైన కవిత్వాన్ని చెప్పాడు. అందుకని నచ్చి ఆయనకు ప్రపంచంలో ఎవరికి ఏ రాజు చెయ్యనంత సన్మానాలు చేశాడు ఆయన. మహారాజులు కవులకు డబ్బులు ఇస్తారు, సన్మానాలు చేస్తారు, కానీ ఆయన చేసిన పనులు కృష్ణదేవరాయలు అలసానికి పెద్దనికి ఇచ్చినటువంటి గౌరవం సామాన్యమైనటువంటిది కాదు. ఎదురైన చోతన్న మద్ద కరీంద్రముడిగ్గి కేలూ తవసగి ఎక్కించుకొనియే. రాజుగారు ఊరేగింపు వస్తున్నది, పట్టపుటేనుగు మీద మహారాజుగారు ఊరేగుతున్నారు. కవిగారు ఆ వీధిలో వెళుతున్నారు, రాజుగారు అలసాని పెద్దని నిలిచింది, ఆయన వాకిట్లోకి వచ్చి ఎదురుగా నడుస్తున్నాడు. చూస్తుంటే అలసాని పెద్దను చూసి దిగాడు. మొదకరి ఇంద్రముడిగ్గి కేలూ తవసగి ఎక్కించుకొనియే, ఆ చెయ్యి పట్టుకొని తనతో పాటుగా ఏనుగు మీదకి ఎక్కించుకొని కూర్చోబెట్టాట. ఇవాళ ఎవరైనా కవి పోతూ ఉంటే ఓ పెద్ద అధికారో మినిస్టరో కారులో వెళుతూ ఉంటే కవిని చూసి ఆపి ఎక్కించుకుంటాడా? ఏమో ఎవరు నమ్మటం లేదు. ఎదురైన చోతన్న మద్ద కరీంద్రముడిగ్గి కేలూ తవసగి ఎక్కించుకొనియే. మను చరిత్రం వందుకొను వేళ పురమేగా పల్లకి తన కేలబెట్టి ఎత్తే. ఇప్పుడు మను చరిత్రలో ప్రవేశించబోతూ ఉన్నాం మనం. మను చరిత్ర కృతి సమర్పణ వేళ ఆయన ఊరేగించాట వీధుల్లో మహారాజు పల్లకీలో కూర్చోబెట్టి. ఆ పల్లకీని బోయిలు మోస్తారు, వస్తే రాయలవారు ఆ పల్లకీని ఎత్తేట. అంటే ఎంత గౌరవం చూపించాడు ఒక మహారాజు, ఒక కవి ఎక్కినటువంటి పల్లకీని తాను చేత్తో ఎత్తాడు అని అంటే చరిత్రలో మిగిలిపోయింది అది.
Manu Charithram Bandhu Konnu Vela Puramega Pallaki Tana Kelavetti Etti Birudaina Kavi Ganda Pendera Munaki Vetagudan Sutane Padamuna Thodige Ganda Pendera Meetaniki Tagina Vadi Vinuvenayya Neekante Evaru Unnaru Ani Thane Swayamga Padam Thodigetta కోకట గ్రామాద్యనేక అగ్రహారంభులు అడిగిన సీమల ఎందునిచ్చే ఈ సీమలో ఈ గ్రామం చాలా మంచిదని విన్నానండి అది అగ్రహారంగా ఇవ్వండి అని అంటే వెంటనే ఇచ్చేసేవాడు ఎన్నో ఇచ్చేట అట్లా ఆ కోకట ఉన్న గ్రామం ప్రత్యేకంగా చెబుతాడు అల్లసాని పెద్దన పద్యంలో ఎందుకంటే ఆ కోకట గ్రామాన్ని దాన్ని పేరు మార్చాడు అల్లసాని పెద్దన తన గురువుగారైనటువంటి శఠగోపయతి పేరును స్మరించుకుంటూ ఆ కోకట గ్రామానికి శఠగోపపురము అని పేరు పెట్టాడు మామూలుగా అగ్రహారం ఎట్లా ఉంటుందంటే కొన్ని వందల ఎకరాల భూమి ఉంటుంది ఆ అగ్రహారీకుడిది ఆ భూమి అంతా ఎవరు పొలాలు చేసుకునేవాళ్ళు మిగతా వాళ్ళన్నీ ఉంటే వాళ్ళందరూ ఈయనకు శిస్తు కట్టాలి ప్రభుత్వానికి శిస్తు కట్టినట్టుగా ఈయనకు కట్టాలి అగ్రహారాల మీద పన్నులు ఉండవు ప్రభుత్వం వారు పన్నులు తీసుకోరు రాజుగారు పన్నులు తీసుకోరు ఈయన అక్కడ ఉండేటువంటి పండితులందరికీ కూడాను అగ్రహారాన్ని పంచి నేను మీ దగ్గర పనులు తీసుకోను నాకు అవసరం లేదు నాకు మహారాజు గారు కావలసినంత ధనం ఇస్తున్నారు ఇది మీరు స్వతంత్రంగా మీరు అనుభవించండి అని చెప్పి సర్వాగ్రహారము అంటారు దాన్ని సర్వాగ్రహారంగా ఇచ్చేశాడు శఠగోపపురాన్ని కోకట గ్రామాన్ని ఆయన అంతటి దాత కూడా అలసాని పెద్దన అటువంటి అవకాశం కలగటానికి కారణం కృష్ణరేమరాయ మహాప్రభువు కారణం ఇన్ని గౌరవాలు అలసాని పెద్దను పొందుతూ ఉంటే ఆ స్థానంలో ఉన్న పండితులు కవులు చాలామంది ఉన్నారు మరి వాళ్లకు ఎట్లా ఉంటుందంటే ఏం పెద్దన గారికి మాత్రం కవిత్వం మేము మాత్రం చెప్పలేమా మాకు ఈ గౌరవాలు ఆయన చేయటం లేదు అని మనస్సులో బాధపడుతూ ఉంటారు నంది తిమ్మన అని ఉన్నాడు ఆ నంది తిమ్మన గారు ఆయన పారిజాతాపహరణం అన్న గ్రంథాన్ని రాసి అది రాయలవారికి అంకితం ఇచ్చాడు రాయలవారు దాన్ని అంకితం తీసుకున్నాడు రాయలవారికి ఇద్దరు భార్యలు తిరుమలదేవి చిన్నాదేవి అని చెప్పి ఒకసారి చిన్నాదేవి శయనాగారానికి వెళ్ళాడు ఆవిడ చాలా ఆలస్యంగా వెళ్ళాడు మహారాజు గారు వస్తారు వస్తారని ఎదురు చూసి పాపం ఆవిడ అలసిపోయి నిద్రపోయింది ఆ నిద్రపోవటంలో ఏం జరిగింది ఏదో అలా పడుకున్నది తలవైపు కాళ్ళు పెట్టింది మామూలుగా పడుకుండే తలవైపు పెట్టి పడుకుండే వైపు ఏమో కాళ్ళు పెట్టి నిద్రపోతున్నది రాజుగారు వస్తారు ఎదురు చూసి అంది రాజుగారు వచ్చాడు చూడకుండా పడుకున్నాడు పడుకునేటప్పటికి ఆమె కాలు తగిలింది కాలు తగిలేసరికి ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళలే వెళ్ళకపోయేసరికి ఆమెకు చాలా బాధపడింది తెలియక చేసిన పొరపాటు ఎంత చెప్పినా మిల్లే